ఇక దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి విజయం సాధించినందుకు గాను రావణాసురుడి దిష్టి బొమ్మలను దేశవ్యాప్తంగా కాల్చారు. రావణాసురుడితో పాటు ఆయన కుమారుడు మేఘనాథ్ కుంభకర్ణుడి దిష్టి బొమ్మలను కాల్చారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన విజయదశమి వేడుకల్లో హీరో ప్రభాస్ పాల్గొన్నారు. బాణం వేసి రావణ దహనం చేశారు. వేడుకల్లో భాగంగా ఆదిపురుష్ టీజర్ను ప్రదర్శించారు. ఆదిపురుష్ మూవీ టీంను లవ్కుష్ రామ్లీలా కమిటీ సన్మానించింది. ప్రభాస్ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. Thank you.